హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండర్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ జూన్ టు ఆగస్ట్ 3 మంత్స్ ఎలా ఉందో చూద్దాం. ఆగస్ట్ 2018 రాష్ట్రీయం అనగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. అందులో మొదటిది తిరుపతిలో స్వీకార్ నిర్మాణము. తిరుపతి సమీపంలో అలిపిరి వద్ద శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ స్వీకార్ సంస్థను టాటా ట్రస్ట్ నిర్మించింది. ఇది రతన్ టాటా, చంద్రబాబు నాయుడు కలిపి ఆగస్ట్ 31 ఈ ట్రస్ట్ను నిర్మించారు. ఎందుకంటే నాణ్యమైన క్యాన్సర్ వైద్యం అందించడం కోసము స్థాపించడం జరిగింది. ఆగస్ట్ 31 ఫ్రెండ్స్, చేరువ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ డీజీపీ. సామాజిక మాధ్యమాలు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రూపొందించిన చేరువ ఇది. ఏపీ పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేలా సామాజిక మాధ్యమాల్లో అకౌంటులను డీజీపీ ఠాగూర్ ప్రారంభించారు. ఇందులో ఒక వాట్సాప్ నెంబర్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. క్విక్ రివ్యూ ఒకసారి చూద్దాము. చేరువ అనగా మీ చెంతకు మీ పోలీస్ కార్యక్రమం ప్రారంభం. ఇది ఆగస్ట్ 31 స్టార్ట్ చేశారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాగూర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ అంటే విజయవాడలో స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఆమోదము. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తొలి దశగా ₹800 కోట్లు, రెండో దశలో ₹1000 కోట్లను డిఆర్డిఓ రక్షణ పరిశోధన సంస్థ ఖర్చు చేయనుంది. దేశంలో రెండో అతిపెద్ద క్షిపణి పరీక్ష కేంద్రమును దీవిసీమలో ఏర్పాటు చేసేందుకు 4 సంవత్సరాల క్రితం క్షిపణి పరీక్ష కేంద్రం మిస్సైల్ లాంచింగ్ స్టేషన్ను డిఆర్డిఓ శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు కోసము 381.61 ఎకరాలు అటవీ భూములను కేటాయించారు. ఇది ఆగస్ట్ 24 పర్యావరణ శాఖ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఇది గుల్లలమోద, దీవసీమి, కృష్ణా జిల్లాలో. పోలీస్ శిక్షణ మాన్యువల్ను ప్రారంభించిన ఏపీ డీజీపీ. ఆగస్ట్ 21 బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీస్ దర్యాప్తు శిక్షణ మాన్యువల్, ట్రైనింగ్ మాన్యువల్ ఫర్ పోలీస్ అండ్ విక్టిమ్ సెంటర్డ్ ఇన్వెస్టిగేషన్ బుక్, మొబైల్ యాప్, పోలీస్ ట్రైనింగ్ వెబ్సైట్ను ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాగూర్ అమరావతిలో ఆగస్ట్ 21 ప్రారంభించారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీస్ దర్యాప్తు శిక్షణ. సో ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాగూర్ అమరావతిలో స్టార్ట్ చేశాడు. సో హైదరాబాద్ చుట్టూ ఆర్ఆర్ఆర్, సంగారెడ్డి, గజ్వేల్, చౌటుప్పల్, మాల్కడ్తల్, షాద్నగర్, చెవెల్ల, కంది పట్టణాలను కలుపుతూ 500 అడుగుల వెడల్పు, 338 కిలోమీటర్ల పొడవుతో ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నారు. గుంటూరు జీజీహెచ్కి ఐఎస్ఓ గుర్తింపు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగానికి ఆగస్ట్ 10 ఐఎస్ఓ 9001-2015 గుర్తింపు లభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఐఎస్ఓ గుర్తింపు పొందిన ఏకైక వైద్య విభాగంగా న్యూరాలజీ విభాగంగా నిలిచింది. సో ఇది గుంటూరు జీహెచ్ఎస్ న్యూరాలజీ వైద్య విభాగానికి ఐఎస్ఓగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆగస్ట్ 10 గుంటూరులో. పుట్టపర్తిలో జాతీయ న్యాయ సదస్సు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో 2 రోజుల పాటు జాతీయ న్యాయ సదస్సును నిర్వహించారు. ఆగస్టు 12 ముగిసి
ముగిసిన ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్తో పాటు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏపీ మిశ్రా, రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్ చైర్మన్ కేకే కన్నన్, సత్యసాయి సేవా సంస్థల ఆల్ ఇండియా అధ్యక్షుడు నిమిష్ పాండేలు పాల్గొన్నారు. ఆగస్టు 11-12 తేదీలో జరిగిన న్యాయ సదస్సులో వీళ్ళందరూ పాల్గొన్నారు ఫ్రెండ్స్. ఎక్కడంటే పుట్టపర్తి అనంతపురం జిల్లాలో. అనంతపురంలో సెంట్రల్ వర్సిటీ ప్రారంభించారు. ఆగస్టు 5 ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభమైంది. జేఎన్టీయు అనంతపురంలోని ఇంక్యుబేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆగస్టు 5 ప్రారంభించారు. ఆగస్టు 5 తిరుపతిలో హోలీటెక్ కంపెనీ. తిరుపతిలో షియోమి మొబైల్ విడిభాగాల తయారీ కంపెనీని నెలకొల్పనున్నారు. ఈ మేరకు హోలీటెక్ కంపెనీ సీఈఓ ఫ్లేమ్ చంద్, షియోమి వైస్ ప్రెసిడెంట్ మనోజ్ జైన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆగస్టు 6 ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫ్రెండ్స్, తిరుపతిలో హోలీటెక్ కంపెనీ ఆగస్టు 6 ఒప్పందం కుదుర్చుకున్నారు. 120,000 మంది అవయవదానం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా రాష్ట్రంలోని 120,000 మంది అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు ఉండవల్లిలో అవయవదాదాలు ఇచ్చిన అంగీకార పత్రాలను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్యమంత్రి సమక్షంలో జీవన్ధన్ సంస్థకు అందించింది. ఆగస్టు 6 ఇక్కడంటే గ్రివెన్స్ హాల్, ఉండవల్లి, గుంటూరు జిల్లాలో. దూబగుంటలో కలాం ట్రిబులైటికి శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పామూరు మండలం దూబగుంట వద్ద అబ్దుల్ కలాం ట్రిబులైటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 7 శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు లక్ష్యాన్ని ఛేదించి ఉన్నత స్థాయికి చేరుకొని రాష్ట్రాన్ని వినూత్న ఆవిష్కరణల కేంద్రంగా ఆవిష్కరింపజేయాలని చంద్రబాబు అన్నారు. అబ్దుల్ కలాం ట్రిబులైటికి శంకుస్థాపన ఆగస్టు 7 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూబగుంట పామూరు మండలం ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ జూలై రాష్ట్రీయం ఏ విధంగా ఉందో చూద్దాం. జూలై 26 పశుపోషణ పంచసూత్రాలు పుస్తకావిష్కరణ. ఆచార్య విఎన్ విశ్వనాథ రెడ్డి రచించిన పశుపోషణ పంచసూత్రాలు అనే పుస్తకమును ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్ సింగ్ విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో జూలై 26 ఆవిష్కరించారు. పశువుల జాతి, మేత, ఆరోగ్యం, పునరుత్పత్తి, ఆదాయం వంటి పంచసూత్రాలతో పాటు ఆర్గానిక్ ఎరువుల తయారీ, యంత్రాల వినియోగం వంటి విషయాలను ఈ పుస్తకంలో వివరించారు. ఎంబీసీలోకి మరో 35 కులాలు. ఆచార్య విఎన్ విశ్వనాథ రెడ్డి రచించిన పశుపోషణ పంచసూత్రాలు అనే పుస్తకమును ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్ సింగ్ విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో జూలై 26 ఆవిష్కరించారు. పశుపోషణ పంచసూత్రాల పుస్తకావిష్కరణ జూలై 27 ఆచార్య విఎన్ విశ్వనాథ రెడ్డి పాయకరావుపేట విశాఖపట్నం జిల్లాలో ప్రారంభించారు. ఉద్యాన వర్సిటీలో వైఎస్ఆర్ వర్సిటీకి అగ్రస్థానం. దేశంలో ఉన్న ఉద్యాన యూనివర్సిటీలలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీకి అగ్రస్థానం లభించింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి 2018 ఏడాది ర్యాంకులు జూలై 28 ప్రకటించింది. తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి రైతులకు అందించిన ప్రయోజనాలకు గాను ఉద్యాన వర్సిటీలో వైఎస్ఆర్ వర్సిటీకి అగ్రస్థానం లభించింది.
ఏపీసీఐడి చీఫ్గా అమిత్ గార్గ్, ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి చీఫ్గా అమిత్ గార్గ్ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ద్వారకా తిరుమలరావు నుంచి ఆయన జూలై 19న బాధ్యతలు స్వీకరించారు. ఏపీసీఐడి చీఫ్ బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి అమిత్ గార్గ్ జూలై 19. ఎస్ఆర్పి ప్రాజెక్టుకు ఏపీలో 3 స్టేషన్లు. స్టేషనరీ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ నుండి 3 రైల్వే స్టేషన్లు ఎంపిక అయ్యాయి. ఈ మేరకు గుంటూరు, కర్నూలు, గుంతకల్ స్టేషన్కు రైల్వే శాఖ జూలై 1న ఎంపిక చేసింది. ఎస్ఆర్పి ప్రాజెక్టుకు ఏపీలో 3 స్టేషన్లు. జూలై 21న రైల్వే శాఖ గుంటూరు, కర్నూలు, గుంతకల్. అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు శంకుస్థాపన. గాంధీయో ప్రాజెక్టు నిర్వహణకు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు చెందిన టెన్విక్ సంస్థతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా పంచజన్య ప్రాజెక్టు పేరుతో విశాఖపట్నం, నెల్లూరు, నరసరావుపేట, గుడివాడ, అనంతపురంలో ఏర్పాటు చేసిన షాప్ స్పోర్ట్స్ అకాడమీలను లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు శంకుస్థాపన జూలై 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాధరపురం విజయవాడలో ప్రారంభించడం జరిగింది. నారాయణ కాలేజ్కి ఏపీ గ్రీన్ అవార్డు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన వనం మనం అనే కార్యక్రమంలో భాగంగా పచ్చదనం పెంచేందుకు కృషి చేసిన నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్కి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అవార్డు లభించింది. ఈ మేరకు నారాయణ గ్రూప్ ఎండి డాక్టర్ సింధూర నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూజివీడులో జూలై 14న అవార్డును అందజేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అవార్డు జూలై 14న నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ నూజివీడు కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం. పోతర్లంక ఎత్తిపోతల పథకం ప్రారంభం. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని పోతర్లంక ఎత్తిపోతల పథకంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 16న ప్రారంభించారు. ₹49 కోట్లతో నిర్మించిన ఈ పథకం ద్వారా 4995 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. పోతర్లంక ఎత్తిపోతల పథకం ప్రారంభం జూలై 16న స్టార్ట్ చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కొల్లూరు మండలం గుంటూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. గుంటూరు జిల్లా వాసికి ఆధునిక రైతు పురస్కారము జూలై 17న రావడం జరిగింది. అదొకసారి చూద్దాం. గుంటూరు జిల్లా యజలికి చెందిన లక్ష్మీ నరసింహకు ఆధునిక రైతు పురస్కారం లభించింది. సాఫ్ట్వేర్ రంగానికి వీడి గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ అనుకూలమైన, ఆర్థికంగా ఉపయుక్తమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. ఆధునిక రైతు పురస్కారము జూలై 17న లక్ష్మీ నరసింహకు ఈ అవార్డు ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఎందుకోసం వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు. ఒలింపిక్స్లో పథకాల సాధనకు ప్రాజెక్టు గాంధీవ. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసి గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పిస్తారు. అలాగే పంచజన్య కింద బాస్కెట్బాల్, ఫుట్బాల్, హాకీ, సైక్లింగ్, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్బాల్, వాలీబాల్ తదితర క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టుకు పేరు వచ్చేసి గాంధీవ పేరుతో క్రీడలకు ప్రత్యేక శిక్షణ జూలై 17న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఒలింపిక్స్లో పథకాల సాధన లక్ష్యంగా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాల రద్దు. కారుణ్య విధానం ద్వారా ఎవరైనా ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణిస్తే వారి కుటుంబంలో అర్హులకు ఉద్యోగం ఇస్తారు. ఆర్టీసీలో 1978 నుంచి కారుణ్య నియామకాల విధానాన్ని అమలు చేస్తుండగా 1996-2000 మధ్యకాలంలో దీన్ని నిలిపివేశారు. అది ఇప్పుడు జూలై 6న మళ్ళీ
పునరావృతంగా స్టార్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కొలకలూరి ఇనాక రవిశాస్త్రి అవార్డు. సుప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత, విమర్శకుడు కొలకలూరి ఇనాకకు రవిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ వార్షిక పురస్కారం లభించింది. 2016 నుంచి రవిశాస్త్రి అవార్డులను అందచేస్తుండగా 2016 రామతీర్థకు, 2017 పతాంజలి శాస్త్రికి ఈ అవార్డులను ఇచ్చారు. రవిశాస్త్రి జయంతి జూలై 30 అవార్డును ప్రదానం చేశారు. రవిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ పురస్కారము 2018 కొలకలూరి ఇనాక్ విజయవాడలో ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీ రామగుండంకు గోల్డెన్ పికాక్ అవార్డు రావడం జరిగింది. ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ ప్రాజెక్టుకు గోల్డెన్ పికాక్ అవార్డు లభించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన ఎనర్జీ ఎఫిషియన్సీ 20వ వరల్డ్ కాంగ్రెస్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ క్లైమేట్ చేంజ్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో జూలై 7 ఈ అవార్డు ప్రదానం చేశారు. విజయవాడలో ఆరుగలం పుస్తకావిష్కరణ. వ్యవసాయ రంగ నిపుణుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ఆరుగాలం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విజయవాడలో జూలై 8 ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నం పెట్టే రైతులకు ఊతమివ్వాలే తప్ప రాజకీయాలు తగదని ఆయన సూచించారు. ఈ పుస్తకాన్ని రైతు నేస్తం ఫౌండేషన్ ప్రచురించింది. ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మళ్ళీ ఒకసారి చూడండి. ఎలమంచిలి శివాజీ రచించిన ఆరుగాలము పుస్తకావిష్కరణ జూలై 8 వెంకయ్యనాయుడు ప్రారంభించడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి మొదటి ర్యాంక్. 2017 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 98.42% స్కోరుతో ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ జాబితాలో 98.33% స్కోరు సాధించి తెలంగాణ 2వ ర్యాంకును పొందగా తర్వాతి స్థానాల్లో హర్యానా, జార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు నిలిచాయి. మాతృభాషల్లో తెలుగుకు 4వ స్థానం. దేశంలోని అత్యధికులు మాట్లాడే మాతృభాషల్లో తెలుగు 4వ స్థానంలో నిలిచింది. 2001 జనాభా లెక్కల ప్రకారము దేశ జనాభాలో 7.19% మంది తెలుగును తమ మాతృభాషగా ఎంచుకోక 2011 ఈ సంఖ్య 6.93% తగ్గింది. ప్రస్తుతం దేశ జనాభాలో 96.71% మంది రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఏదో ఒక దాన్ని తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారు. మిగతా 3.29% మంది ఇతర భాషలను ఎంపిక చేసుకున్నారు. అమరావతిలో టెలిమోడికాన్ 2018 సదస్సు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 3/14 అంతర్జాతీయ టెలిమెడికాన్ 2018 సదస్సును నిర్వహించినట్లు టెలిమెడికాన్ 2018 ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ సైంటిస్ట్ డాక్టర్ మూర్తి రేమల్ల జూన్ 18 తెలిపారు. టెలిమెడిసిన్ నిర్వహించే ఈ సదస్సులో వైద్యులు, టెక్నాలజీ ప్రొఫెషన్స్లో పాలసీ మేకర్స్, అడ్మినిస్ట్రేటర్ వంటి వారు 800 మందికి పైగా పాల్గొన్నారు. మిడిల్ కొలా ప్రాజెక్టుకు ఏపీ తెలంగాణ ఆమోదం. గోదావరి బేసిన్లో ఎగువన ఒడిశా చేపడుతున్న మిడిల్ కొలా ప్రాజెక్టుకు నిర్మాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జూలై 3 ఆమోదం తెలిపాయి. దీంతో ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఇవ్వాలని గోదావరి బోర్డు నిర్ణయించింది. గోదావరి సబ్ బేసిన్లో ప్రధాన ఉపనదిగా ఉన్న ఇంద్రావతిపై మిడిల్ కొలాబ్ బహుళార్థ ప్రసాదన ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మిడిల్ కొలాబ్ ప్రాజెక్టుకు ఆమోదం జూలై 3 లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇరు రాష్ట్రాలు కలిసి జూలై 3 ఆమోదం తెలిపారు.
జూన్ 2018 ఏపీ రాష్ట్రీయం ఏ విధంగా ఉందో చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామా ఆమోదం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 లోకసభ సభ్యులు 6 ఇచ్చిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ 6 ఆమోదించారు. రాజీనామా చేసిన వారిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైపీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పివి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ అవినాష్ రెడ్డి ఉన్నారు. రైల్వేల్లో మహిళా ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు సుభద్ర వాహిని అనే ప్రత్యేక మహిళా బృందాన్ని తూర్పు కోస్తా రైల్వేలోని వాలెర్త్ డివిజన్లో 11 ప్రారంభించారు. ఈ బృందం రైల్ స్టేషన్లో నిరంతర మహిళల భద్రతను పర్యవేక్షిస్తుంటుంది. ఈ మేరకు వాలెర్త్ డివిజన్ మేనేజర్ ముకుల్ శరణ్ మధుర్, 12 కూడిన ఆర్పిఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు, మహిళా టీసీల బృందాన్ని ఏర్పాటు చేశారు. సుభద్ర వాహిని టీం ఏర్పాటు 11 వాలెర్త్ రైల్వే డివిజన్ మేనేజర్ శరణ్ మథుర్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే రైల్వేల్లో మహిళలకు భద్రత కల్పించేందుకు మొదట విశాఖపట్నం తూర్పు కోస్తా రైల్వే జోన్లలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో భూసేవ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో 1 నుంచి భూసేవ కార్యక్రమంను ప్రారంభించినట్లు భూసేవ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ్ మోహన్ 12 తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మనుషులకు ఆధార్ తరహాలోనే గ్రామీణ పట్టణ భూములు స్థలాలకు 11 భూ ఆధార్ నెంబర్ను కేటాయిస్తారు. భూసేవ కార్యక్రమము 1 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 12 12 12 మున్సిపాలిటీలోనూ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే 11 భూ ఆధార్ నెంబర్ను కేటాయించడం ఈ సేవ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షంగా వేప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షంగా వేప చెట్టును ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర పుష్పంగా మల్లె చెట్టును, రాష్ట్ర జంతువుగా కృష్ణజింక, రాష్ట్ర పక్షిగా రామచిలుకను గుర్తిస్తూ 30 ఉత్తర్వులు జారీ చేసింది. ఔషధ నిలయమైన వేప చెట్టు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అజడిక రక్త ఇండికా, కాగా కృష్ణజింక శాస్త్రీయ నామము ఆంటీలోఫ్ సెర్వికాఫ్రా. ఏపీలో మన ఊరు మనబడి కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమము 4 ప్రారంభమైంది. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో అర్హత, అనుభవం, సమర్థత, అంకితభావం కలిగిన టీచర్లు ఉంటారని ప్రజలకు తెలియజేస్తారు. మన ఊరు మనబడి 4 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇది 3 కరెంట్ అఫైర్స్ ఏపీకి సంబంధించింది. అదేవిధంగా మరొక వీడియోలో మళ్ళీ రిమైనింగ్ మంత్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ వీడియో చేస్తాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.